గ్రంథాలయాలను నిరుద్యోగులు విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర మహిళా కమిషన్ అధ్యక్షురాలు వాకిటి సునీత లక్ష్మారెడ్డి ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి సంయుక్తంగా విద్యార్థులకు సూచించారు. మెదక్ జిల్లా కేంద్రంలోని గ్రంథాల భవనంలో నూతన అదనపు గదులను ఎమ్మెల్యేలు పద్మదేవేందర్ రెడ్డి, మదన్ రెడ్డి, సునీత లక్ష్మారెడ్డి, గ్రంథాలయ చైర్మన్, మున్సిపల్ చైర్మన్ భవనాన్ని ప్రారంభించారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ పోటీ పరీక్షకు సన్నద్ధమవుతున్న నిరుద్యోగులు, యువత గ్రంథాలయాన్ని పలు రకాల పుస్తకాలను చదువుకొని ఉన్నత స్థాయికి చేరాలని, ప్రభుత్వాలు ఆకాంక్షించిన విధంగా నిరుపేద విద్యార్థులకు గ్రంథాలయాలు మానవ మనుగడలో సమాజంలో గ్రంథాలయాలు గత 3-4 వేల సంవత్సరాల నుండి ప్రముఖ పాత్ర వహిస్తున్నాయన్నారు. గ్రంథాలయాలు విద్యా భాండాగారంగా నిలుస్తున్నాయని చెప్పారు. సరస్వతి అమ్మవారు ఎక్కడ ఉంటే అక్కడ కీర్తి ప్రతిష్టలు పెరుగుతున్నాయని తెలిపారు. పుస్తక అభిమానుల కోసం నూతన డిజిటలైజేషన్ ఆన్లైన్ ప్రయత్నంలో ఉన్నామని పేర్కొన్నారు. విద్యార్థుల కోసం నూతన పుస్తకాలు కూడా అందుబాటులో ఉండేలా ప్రయత్నాలు చేస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హరీష్, గ్రంథాలయ చైర్మన్ చంద్రంగౌడ్, మున్సిపల్ చైర్మన్, జిల్లా ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు హరికృష్ణ, తొడుపునూరి చంద్రపాల్, ఆకిరెడ్డి కృష్ణారెడ్డి, గంగాధర్, అశోక్ కుమార్, మాజీ జెడ్పీటీసీ శ్రీనివాసరెడ్డి, గ్రంథాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మన స్థానిక గౌరవ ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి గారికి, ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులకి, బాలబాలికలకి, మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. సో చాలా సంతోషంగా ఉంది. లైబ్రరీ మెదక్ లో యాక్టివ్ గా రోజు రోజుకు గ్రో అవుతుంది. చంద్రగౌడ్ గారు ఆల్మోస్ట్ లాస్ట్ 3-4 నెలల నుంచి కంటిన్యూస్ గా వెంటబడుతూనే ఉన్నారు. మినిస్టర్ గారు, మన స్థానిక ఎమ్మెల్యే గారితో ఫోన్ చేయడం, డైరెక్ట్ గా ఆల్మోస్ట్ వీక్లీ బేసిస్ లో కలెక్టరేట్ కి వచ్చేవారు ల్యాండ్ గురించి. సో చాలా సంతోషంగా ఈరోజు ల్యాండ్ ఏదైతే ఇచ్చామో దాన్ని ఖచ్చితంగా బాగా యూటిలైజ్ చేస్తారని ఆశిస్తున్నాను. అంతేకాకుండా ముఖ్యంగా ఈ లైబ్రరీ అన్నది మన మానవ చరిత్రలో దాదాపు గత 3-4 వేల సంవత్సరాలుగా లైబ్రరీ అనేది ఎంతో ముఖ్య భూమిక ప్లే చేసింది మానవ సమాజం. మీ అందరికీ పేరు పేరు నమస్కారం నమస్కారం తెలియజేస్తాను. మరి విద్యార్థులు విద్యార్థులకు అభివాదనలు తెలియజేస్తాను. నిజంగా వాళ్ళ చంద్రగౌడ గారి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గారి, వాళ్ళ సభ్యులను, వాళ్ళ స్టాఫ్ ని మనస్ఫూర్తిగా అభినందిస్తాను. ఎందుకంటే మరి ఒక లైబ్రరీని తొందరగా మరి అందుబాటులో తీసుకురావాలి అని గురించేసినటువంటి విద్యార్థులకు ఒక ఆలోచనతో సొంత నిధులతో ఈ యొక్క భవనాన్ని ఏర్పాటు చేసినందుకు మనస్ఫూర్తిగా వాళ్ళని అభినందిస్తామని ఈ రోజు సందర్భంగా గ్రంథాలయం అంటే మనకు విజ్ఞాన కేంద్రాలు అంటే నాలెడ్జ్ సెంటర్. 1 book is equal to 100 friends అంటే ఒక పుస్తకం చదివితే 100 మంది స్నేహితులతో చేసినట్లే ఏదైతే నాలెడ్జ్ వస్తుందో అంత నాలెడ్జ్ మనం సాధించుకోగలుగుతాం. కాబట్టి ఇక్కడ మనకు అన్ని రకాలైనటువంటి బుక్స్ ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ రోజు కాంపిటీషన్ తట్టుకోవాలి అంటే ఖచ్చితంగా మనం డిజిటల్ లైబ్రరీకి టైం కన్వర్ట్ అవసరం ఉంది. ఆ విధంగా చంద్రగౌడ్ గారు అందరి సహకారంతో మరి కొంతవరకు సాధించగలుగుతామన్నా మిగిలిన అన్ని ప్లేసెస్ లో కూడా దీన్ని డిజిటల్ లైబ్రరీగా మారిస్తే విద్యార్థులకు అందుబాటులో ఉంటుంది అని చెప్పేసి నేను అనుకుంటాను. ఇంతకుముందు మన పద్మదేవేందర్ రెడ్డి గారు చెప్పినట్టుగా మనకు జిల్లా గ్రంథాలయం ఇంతకుముందు మన సంగారెడ్డిలో ఉండే అక్కడ డెవలప్మెంట్ మనం ప్రయత్నించడం జరిగింది. తప్ప మన మెదక్ జిల్లా పేరు మనకి ఇక్కడ లైబ్రరీ లేకపోవడం ఈ రోజు మనకు మెదక్ జిల్లాను ప్రకటించడం, తద్వారా మన పద్మదేవేందర్ రెడ్డి స్పెషల్ ఇక్కడ పల్లెలకి లైబ్రరీ ఏర్పాటు చేయడం, చంద్రగౌడ్ గారు అయితే పట్టుబట్టని విగ్రహాలు ఏదో రకంగా ఏం చేయాలి ఎట్లా సాధించాలని చెప్పేసి అందరూ పట్టుబట్టి ఏదో ఒకటి తీసుకోవాలి. మరి మాకు కావాలంటే కావాలి అని సౌకర్యాన్ని కూడా కల్పించారు. ఈరోజు మా చంద్రగౌడ్ గారి ఆధ్వర్యంలో కొత్తగా నిర్మించిన భవనానికి శంకుస్థాపన చేయడం జరిగింది. మరి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న సందర్భంలో అందరికీ కూడా శుభాకాంక్షలు. మరి ముఖ్యంగా మనస్ఫూర్తిగా చంద్రగౌడ్ గారిని అభినందిస్తా ఉన్నాను. మరి ఇక లైబ్రేరియన్ను ఈ బిల్డింగ్ను ఏర్పాటు చేయడంలో వారి కృషి ఉంది, వారి ఎంప్లాయీస్ కృషి ఉంది. మరి మా మున్సిపల్ వారు కావచ్చు, పాలక వర్గం కావచ్చు, అందరికీ కూడా కృషితోని
వారి బిల్లింగ్ కంప్లీట్ చేసుకున్నందుకు వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ తప్పకుండా రాబోయే కాలంలో మంచి గ్రంథాలయాన్ని నిర్మించలేని కోసం ఏదైతే ల్యాండ్ కేటాయించినామో దాన్ని దాదాపు 2 కోట్లతో పూర్తి చేస్తామని కూడా ఈ సందర్భంగా వారికి హామీ ఇస్తా ఉన్నాం. గౌరవ మంత్రి గారి తర్వాత ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో మా శాసనసభ్యులు మా అన్న మదనంద గారి సహకారంతో మా పాలక వర్గం కావచ్చు మా నాయకులం మీ గ్రంథాలయాన్ని చంద్రగౌడ్ గారి ఆధ్వర్యంలో తప్పకుండా ఆ బిల్లింగ్ కంప్లీట్ చేస్తామని సందర్భంగా ఆదరిస్తాము. రెండవది ఒకటి గుర్తుపెట్టుకోవాలి, జిల్లా గ్రంథాలయము అంటే సంగారెడ్డి గతంలో అవునా కదా, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఉంటే ఎక్కడ పనిచేస్తుండే, సంగారెడ్డిలో పనిచేస్తుంది. మన ముఖ్యమంత్రి గారు మన జిల్లాకు మెదక్ జిల్లా కావాలని చెప్పేసి మన మెదక్ జిల్లాని ఎక్వార్టర్ చేయడం వల్ల నర్సాపూర్ కూడా మన నియోజకవర్గంలో మనం సహకరించడం వల్ల 21 మండలాలతో మన జిల్లా ఏర్పడింది. కాబట్టి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మెదక్, అంతకుముందు మెదక్ ఉన్నా సంగారెడ్డిలో ఉంటుండే వరకు ఈ రోజు మెదక్ జిల్లా కేసీఆర్ గారు ఇచ్చింది కాబట్టి, హెడ్క్వార్టర్ ఇచ్చింది కాబట్టి ఈ రోజు చంద్రగౌడ్ గారు చైర్మన్ అయినరు, మనకు 2 కోట్లతో బిల్డింగ్ వచ్చింది,